खम्मम जिल्ला पालेरु नियोजकवर्गं नुंची असेंब्लीकी पोटी चेस्तानानी वैएसआरटीपी अध्यक्षुरालु वैएस शर्मिला प्रकटिंचारु। పాలేరులో పోటీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు శర్మిల। వైఎస్ఆర్ పేరు పలికే అర్హత తనకు మాత్రమే ఉందన్నారు। వైఎస్ఆర్ ఫోటోతో ఎందరో గెలిచారని శర్మిల చెప్పారు। ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ప్రకటించారు। పాలేరులో పోటీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు శర్మిల। వైఎస్ఆర్ పేరు పలికే అర్హత తనకు మాత్రమే ఉందన్నారు। వైఎస్ఆర్ ఫోటోతో ఎందరో గెలిచారని శర్మిల చెప్పారు। खम्मम जिल्ला पालेरु नियोजकवर्गं नुंची असेंब्लीकी पोटी चेस्तानानि वैएसआरटीपी अध्यक्षुरालु वैएस शर्मिला प्रकटिंचारु। पालेरुलो पोटी चेयालने डिमांड एप्पटि नुंचो उंदन्नारु शर्मिला। वैएसआर पेरु पलिके अर्हत तनकु मात्रमे उंदन्नारु। वैएसआर फोटोतो एंदरो गेलिचारनि शर्मिला चेप्पारु। खम्मम जिल्ला पालेरु नियोजकवर्गं नुंची असेंब्लीकी पोटी चेस्तानानि वैएसआरटीपी अध्यक्षुरालु वैएस शर्मिला प्रकटिंचारु। पालेरुलो पोटी चेयालने डिमांड एप्पटि नुंचो उंदन्नारु शर्मिला। वैएसआर पेरु पलिके अर्हत तनकु मात्रमे उंदन्नारु। वैएसआर फोटोतो एंदरो गेलिचारनि शर्मिला चेप्पारु। रेडिक पूर्ति डीटेल्स मा प्रतिनिधि सोमगोपाल अंदिस्तारु। सोमगोपाल అధ్యక్షురాలు శర్మిల తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇవాళ అధికారికంగా ప్రకటించింది। ఇవాళ నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో ఆమె సమావేశమైంది। పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ఆమె అధికారికంగా ప్రకటించారు। పాలేరు నుంచి పోటీ చేయాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు। ఖమ్మం అంటేనే వైఎస్ఆర్, వైఎస్ఆర్ అంటేనే ఖమ్మం, వైఎస్ఆర్ పై అనే ఆస్తిపై ఏకైక హక్కు నాకే ఉంది, నేనే అసలైన వారసురాలు, వేరే పార్టీకి గాని ఇతర వ్యక్తులకు గాని వైఎస్ఆర్ మీద హక్కు లేదు, కాబట్టి వైఎస్ఆర్ బిడ్డగా నేను పాలేరు నుంచి పోటీ చేయాలనే కోరిక ఉంది, ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు। ఉన్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పర్యటన చేస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు। తన పార్టీకి ఎక్కడ బలం ఉందని ఆమె ఇప్పటికే గుర్తించినట్టు మనకు కనిపిస్తుంది। ఖమ్మం జిల్లాలో గతంలో కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి చాలా మంది ప్రజాప్రతినిధులు గెలిచారు। ఖమ్మం ఎంపీ నుంచి కూడా బొంగులేటి ఆ పార్టీ నుంచి గెలిచాడు। వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువ మంది ఆ జిల్లాలో ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు, కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తే చుట్టుపక్కల కాన్స్టిట్యూన్సీ మీద కూడా ప్రభావం ఉంటుందని శర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది। ఇప్పటికే ఆ కాన్స్టిట్యూన్సీ మీద ఆ పార్టీ తరఫున సర్వేలు కూడా చేయించుకున్నారు, కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ అంచనాతోటి శర్మిల ఇవాళ పాదయాత్రలో భాగంగా అక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ప్రకటన చేశారు। పాలేరు నుంచి శర్మిల పోటీ చేయడం ఇక ఖరారైనట్టే। రైట్ సోమగోపాల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్। ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ప్రకటించారు। పాలేరులో పోటీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు శర్మిల। వైఎస్ఆర్ పేరు పలికే అర్హత తనకు మాత్రమే ఉందన్నారు। వైఎస్ఆర్ ఫోటోతో ఎందరో గెలిచారని శర్మిల చెప్పారు।